हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल लीला सागर व्लॉग्स। ने तिरुमला वेल्तुन्नानु इप्पुडु करेक्ट गा 12 क्लाक अवुतुंदि टाइम। नाकैते 12:30 कैते गुडूरुलो ट्रैन उंदि, विल्लुपुरम सूपर फास्ट एक्सप्रेस। आ विल्लुपुरम सूपर फास्ट एक्सप्रेस वीक्ली स्पेशल ट्रैन। ई ट्रैन लो अयिते नेनु रेणुगुंट वेल्लि रेणुगुंट नुंचि तिरुमला वेल्तानु। తిరుమలలో వెళ్ళే ఎందుకు వెళ్తున్నానంటే నాకు అంగప్రదక్షిణ సేవ అయితే ఉంది తిరుమలలో ఈ రోజు నైట్ 1 గంటకి। ఈ అంగప్రదక్షిణ సేవ టికెట్స్ అయితే నేను మన ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను। ఈ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మన వీడియో ఒక వీడియో తయారు చేసి అయితే మన ఛానల్లో పెట్టున్నాను। మీరు ఆ వీడియోలు చూసి అయితే మీరు అంగప్రదక్షిణ సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు। అలాగే ఈ రోజు నేనైతే తిరుమల వెళ్తున్నా కదా, ఇప్పుడైతే నేను బయలుదేరి గూడూరు జంక్షన్ వెళ్ళి గూడూరు నుంచి రేణుగుంట వెళ్ళి రేణుగుంట నుంచి తిరుమల వెళ్తాను। అలాగే నాకు ఆఫ్టర్నూన్ 12 o'clock టు ఈవినింగ్ 6 o'clock లోపు రూమ్ అయితే బుక్ చేసుకోవన్నాను నేను తిరుమలలో, అది రూమ్ గార్డ్ తీసుకుంటాను। ఇవన్నీ కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను, చూడండి। నేనైతే ఇప్పుడు గూడూరు జంక్షన్ కి వచ్చున్నాను। నేనైతే ఇప్పుడు విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో అయితే నేను తిరుపతి వెళ్తాను। మన ట్రైన్ అయితే సిద్ధంగా ఉంది। ఇప్పుడు నేనైతే విల్లుపురం ఎక్స్‌ప్రెస్ లో అయితే తిరుపతి వెళ్తూ ఉన్నాను। తిరుపతి కాదండి, రేణుగుంట జంక్షన్। రేణుగుంట జంక్షన్ కి అయితే నేను రీచ్ అయిపోయాను దాదాపుగా। ఇప్పుడైతే నేను ఉన్నది రేణుగుంట జంక్షన్ లో ఉన్నాను। ఈ రేణుగుంట జంక్షన్ లో దిగేసి నేనైతే తిరుమల బస్ అయితే ఎక్కుతాను। రేణుగుంట రైల్వే స్టేషన్ పక్కనే తిరుపతికి వెళ్ళే బస్సెస్, తిరుమలకి వెళ్ళే బస్సెస్ ఉంటాయండి। రేణుగుంట రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్లోనే ఉంటాయి। తిరుపతి వెళ్ళాలన్నా తిరుమల వెళ్ళాలన్నా మనకి రెడీగా బస్సెస్ అయితే ఉంటాయి। ఈ బస్ ఎక్కి అయితే మనం తిరుమల కానీ తిరుపతి కానీ చేరుకోవచ్చు। నేనైతే ఇప్పుడు బస్సులో వెళ్తూ ఉన్నాను। రేణుగుంట నుంచి దాదాపుగా 8 నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి। నాకు ట్రైన్ అయితే తిరుపతి స్టాప్ లేనందువల్ల నేనైతే రేణుగుంటలో దిగేశాను। మీరు వచ్చే ట్రైన్ అయితే తిరుపతిలో స్టాప్ ఉంటే తిరుపతిలో దిగడమే బెస్ట్, ఎందుకంటే తిరుపతి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి। ఇప్పుడు నేనైతే సప్తగిరి చెక్ పాయింట్ అయితే వచ్చున్నాను। మనం తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సప్తగిరి టోల్ గేట్ దగ్గర దిగేసి మన బాడీ అలాగే మన బ్యాగ్స్ అయితే చెకింగ్ ఉంటుంది। ఈ చెక్ చేసి మనల్ని చెక్ చేసే కొండ మీదకి పంపిస్తారు। సప్తగిరి ఎక్స్‌ప్రెస్లు మాత్రమే తిరుమల కొండ మీదకి అలౌ చేస్తారు। చూస్తున్నారు కదా బస్సెస్, అయితే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కారు, బైకు, జీపు ఇవి మాత్రమే అలౌ ఉంటాయి। ఆటోలు ఇలాంటివన్నీ కొండ మీదకి అలౌ ఉండదు, ఘాట్ రోడ్ కదా। ఇప్పుడైతే నేనైతే తిరుమల కొండపైకి బస్సులో వెళ్తూ ఉన్నాను। APSRTC బస్సు తిరుపతి నుంచి అయితే 90 రూపాయలు ఈ బస్సులో, అలాగే రేణుగుంట నుంచి అయితే 110 రూపాయలు ఈ ఛార్జెస్ అయితే మనకి బస్సులో తీసుకుంటున్నారు। మనకి తిరుపతి నుంచి తిరుమలకి ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతున్నాయి, అలాగే తిరుమల నుంచి తిరుపతికి కూడా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతున్నాయి। ఈ ఎలక్ట్రిక్ బస్ అయితే 110 రూపాయలు లేదా 120 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు। ఈ బస్సు వ్లాగ్ కూడా నేను మీకు చూపిస్తాను। రిటర్న్లో అయితే నేను ఎలక్ట్రిక్ బస్ ఎక్కుతాను। నేను రేణుగుంట నుంచి రావడంతో ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే రేణుగుంటలో అవైలబుల్ లేదు, తిరుపతిలో అయితే అవైలబుల్లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ బస్సెస్. రేణుగుంట నుంచి కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి, నేను కొంచెం సేపు వెయిట్ చేసినా కానీ ఎలక్ట్రిక్ బస్ రాలేదు। అందువల్ల నేనైతే మామూలు నార్మల్ బస్సులు అయితే APSRTC బస్ ఎక్కి తిరుమల చేరుకుంటూ ఉన్నాను। రిటర్న్లో అయితే మనకి తిరుమల కొండ మీద ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే లైన్లో ఉంటాయి, వచ్చేటప్పుడు నేనైతే ఎలక్ట్రిక్ బస్సులో వచ్చి మీకు చూపిస్తాను। ఈ తిరుమల ఘాట్లో నేను ఇప్పుడు జర్నీ చేస్తూ ఉన్నాను। ఈ తిరుమల ఘాట్లో అయితే టైమింగ్లో బస్ ఎక్కాల్సి ఉంటుంది, అంటే ఘాట్ అనేది టైమింగ్లో వెళ్లాల్సి ఉంటుంది, అందువల్ల బస్ అనేది కొంచెం స్లోగా వెళ్తున్నారు। టైమింగ్ ఉంటుంది కొండ మీదకి వెళ్ళేటప్పుడు 50 నిమిషాలు, దిగేటప్పుడు 40 నిమిషాలు, ఇలాగా ఆ టైమింగ్లో మాత్రమే కొండపైకి వెళ్ళాలి, ఆ టైమింగ్లో మాత్రమే కొండ దిగాలి। బస్సు కానీ కారు కానీ జీపు కానీ ఏదైనా కానీ టైమింగ్ ఉంటుంది, ఇంత టైంలో ఎక్కాలి ఇంత టైంలో దిగాలని 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది, దిగేదానికి 40 నిమిషాలు, కొండ ఎక్కేదానికి 50 నిమిషాలు అనుకుంటాను, కరెక్ట్గా నాకు ఐడియా లేదు, అందు ఈ టైంలో మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది। ఇప్పుడైతే మనం దాదాపుగా తిరుమల చేరుకునేసినట్టాను, తిరుమల వచ్చేసింది, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా ఈ పక్క అంతా కూడా ఫ్యాన్స్, ఈ పార్కులు అన్నీ కనిపిస్తున్నాయి। దగ్గర దగ్గర మనం జిఎన్సీ టోల్గేట్ దగ్గరలో ఉన్నాము, తిరుమల ఇంకా 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంది। ఇప్పుడైతే మనం జిఎన్సీ టోల్గేట్ ప్రాంగణం చేరుకున్నాము। మనం కొండ ఎక్కేటప్పుడు మనకి కింద సప్తగిరి టోల్ చెక్ పాయింట్ టోల్గేట్ ఎలాగో అలాగే కొండ మీదకి వచ్చాక మనకి జిఎన్సీ టోల్గేటు, అక్కడ మనల్ని ఒక టికెట్ ఒకటి ఇచ్చి స్కాన్ చేసి కొండ మీద పంపిస్తారు। కొండ మీద పైకి వచ్చిన తర్వాత ఈ టికెట్ స్కాన్ చేస్తారు, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ ఆటోమేటిక్గా స్కాన్ చేస్తారు। ఫాస్ట్ ట్రాక్ స్కాన్ చేయడంతో మనం ఎంత టైంలో ఎక్కాము ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి। ఈ బస్ అయితే బాలాజీ బస్ స్టాండ్కి వెళ్తుంది, కొన్ని బస్సెస్ అయితే రాంబగీచా బస్ స్టాండ్కి వెళ్తాయి, నేను ఎక్కిన బస్ అయితే బాలాజీ బస్ స్టాండ్కి వస్తుంది। తిరుమల కొండ మీద అయితే 2 బస్ స్టాండ్లు ఉన్నాయి, రాంబగీచా బస్ స్టాండ్ అలాగే
బాలాజీ బస్ స్టాండ్. నేను బాలాజీ బస్ స్టాండ్లో దిగి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను. నేనైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకొచ్చాను, అందువల్ల నేను సిఆర్ఓకి వెళ్తున్నాను. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది లాకర్స్ అవి, అక్కడ కూడా మనం లాకర్ తీసుకోవచ్చు. రూమ్ దొరకని భక్తులు అయితే అక్కడ లాకర్ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకొచ్చుకున్నది. స్కాన్ చేసుకుంటే నాకు మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ని బట్టి నేను మన రూమ్లోకి వెళ్ళిపోతాను. నేను స్కాన్ చేసుకొని నెక్స్ట్ సిఆర్ఓ సర్కిల్లోకి వచ్చాను. ఈ 10 నిమిషాల్లోనే నాకైతే మెసేజ్ రూపంలో వరాహస్వామి గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చింది. నేను సిఆర్ఓ సర్కిల్ నుంచి కొంచెం సేపు వెయిట్ చేశాను ఫ్రీ బస్ వస్తుందేమో ఎక్కుదామని. ఫ్రీ బస్ రాలేదు, అందువల్ల అయితే నడుచుకుంటూ వరాహస్వామి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ వరాహస్వామి గెస్ట్ హౌస్ అయితే మనకి శ్రీవారి ఆలయం దగ్గర మాతృశ్రీ తరుగొండ వెంగమాంబకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. నేను ఇప్పుడైతే ES-10 గేట్ దగ్గర ఉన్నాను, అంటే రాగి చెట్టు ఈ సర్కిల్ ఉంది కదండి, మనం వైకుంఠం కాంప్లెక్స్ శుభదం స్టెప్స్ దగ్గరికి వెళ్ళే దగ్గర ఆ సర్కిల్ ఇది. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ మెయిన్ కళ్యాణ ఘట్ట అన్నీ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు మెయిన్ కళ్యాణ ఘట్ట అన్నీ చూపిస్తాను. ఈ రైట్ సైడ్లో కూడా మనము లాకర్స్ ఇలాంటివి ఇస్తారు, అక్కడ మనం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మనకి ఇది కనిపిస్తుంది కదా ఈ బిల్డింగు, ఈ బిల్డింగ్ అయితే మెయిన్ కళ్యాణ ఘట్ట అండి. ఇది మెయిన్ కళ్యాణ ఘట్టలో మనం తలనీలాలు సమర్పించి, అంటే రూము లాకరు రెండు దొరకనటువంటి భక్తులు ఇక్కడే తలనీలాలు సమర్పించుకొని అక్కడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు మెయిన్ కళ్యాణ ఘట్ట అంతా చూపిస్తున్నాను కదా. నేను కొంచెం ముందుకెళ్తే నాదిని రాజనం ఇవన్నీ కూడా ఉంటాయి, అలాగే అఖండ భజన ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇదండి మెయిన్ కళ్యాణ ఘట్ట, ఇది ఇక్కడే తలనీలాలు సమర్పించి వెళ్ళవచ్చు మనం. ఇది అఖండ నామ సంకీర్తనం. అంటే అఖండ నామ సంకీర్తనం అంటే నిరంతరం 24 గంటలు భజన చేస్తూనే ఉంటారండి. ఇక్కడ శ్రీవారి భజన అయితే నిరంతరం సాగుతూనే ఉంటుంది, ఇది మాత్రం ఆపరు. మీరు ఏ టైంలో వెళ్ళినా కానీ ఇక్కడ భజన జరుగుతూనే ఉంటుంది. ఇది మెయిన్ కళ్యాణ ఘట్ట సెంటర్ అంటారండి. ఇదంతా కూడా మనకి శ్రీవారి ఆలయం ముందు. ఇది పక్కనే మనకి రేడియో అంటే బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది, మనకి SVBC లైవ్ టెలికాస్ట్ అయ్యే బ్రాడ్కాస్టింగ్. అలాగే తప్పిపోయినటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి చెప్పారంటే, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పారంటే ఎవరైనా తప్పిపోతే వాళ్ళు మైక్లు అనౌన్స్ చేస్తారండి. మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది అక్కడి నుంచాను, ఆ బిల్డింగ్ నుంచాను. ఇది శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అఖిలాండం, అది కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్లేసు. అలాగే బేడి ఆంజనేయ స్వామివారి దేవాలయం మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదంతా బేడి ఆంజనేయ స్వామివారి దేవాలయము. ఇది బేడి ఆంజనేయ స్వామివారి దేవాలయము మీరు చూస్తూ ఉన్నారు. బేడి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి నేను కొంచెం కిందకి దిగంగానే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ఇదంతా కూడా మనం గమనించవచ్చు. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం ఎదురుగానే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఇదంతా మనం గమనించవచ్చు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అక్కడ మనకి బోర్డేస్ ఉంది చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే వరాహస్వామివారి ఆలయం, అన్నప్రసాద కేంద్రం, RTC బస్ స్టాండ్ అంటే రామ్ బగీచా బస్ స్టాండ్ అని చెప్పా కదండి, అది అక్కడేను. ఇదైతే మనకి చిన్న వినాయకుడి గుడి అయితే ఉంది, మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ అన్నప్రసాదంకి ఆపోజిట్లో ఉంది చెట్టు కింద. ఇది ఫ్రీ భోజనం, మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఇది, ఈ బిల్డింగు. ఇదైతే శ్రీవారి పరకామణి హాల్ అండి. ఇది నూతనంగా నిర్మించినటువంటి శ్రీవారి పరకామణి హాలు. ఇంతకుముందు శ్రీవారి పరకామణి హాలు టెంపుల్లో ఉండేది, ఇప్పుడు బయటకు అయితే మార్చారు. 1 నెల నుంచి ఇక్కడే స్వామివారి కానుకలన్నీ లెక్కేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే శ్రీవారి తపోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి స్వామివారు అక్కడ ఊరేగింపుగా అంటే గుళ్ళో నుంచి తిరుమాడావీధుల్లో స్వామివారు వచ్చి మనకి ఈ తెప్పోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే తెప్పలపై శ్రీవారిని కూర్చోబెట్టి ఆరో కోనేరులో మొత్తం శ్రీవారిని తిప్పుతారు. ఆ ఉత్సవ విగ్రహాలు అయితే మనకి వస్తూ ఉన్నాయి, ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఈ ఉత్సవ విగ్రహాలు ఫస్ట్ శ్రీవారి ఆలయంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఈ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా తిరుమాడవీధుల్లో తిప్పి తెప్పలపై కూర్చోబెట్టి భక్తులకైతే తెప్పోత్సవం చూపిస్తారండి. 3వ తేదీ నుంచి శ్రీవారి సాలగట్ల తెప్పోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఈ శ్రీవారి సాలగట్ల తెప్పోత్సవాల భాగంగా స్వామివారిని అయితే తిరుమాడవీధుల్లో ఊరేగించి తర్వాత తెప్పలపై శ్రీవారిని దర్శనం అయితే ఉంటుందండి మనకి. అంటే తెప్పోత్సవాల కారణంగా తెప్పలు శ్రీవారి పుష్కరంలో తిప్పుతారు. తెప్ప తిప్పిన తర్వాత మనం అయితే దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా తిరుమాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఈ సాలకట్ల తెప్పోత్సవాలు అయితే 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా ఈ సాలకట్ల తెప్పోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాను. శ్రీవారి పుష్కరిని పక్కన ఉన్నటువంటి వరాహస్వామివారి ఆలయం అండి.
ఈ వరాహ స్వామివారి ఆలయంకి అయితే నేను దర్శనంకి వెళ్తూ ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా అయితే భక్తులు అయితే చాలామంది ఉన్నారు. అదైతే ముందున్నటువంటి టెంపుల్ మీకు లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా, అదైతే వరాహ స్వామివారి టెంపుల్. అదే కాకుండా తిరుమాడా వీధుల్లో కూడా భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ క్యూ లైన్ అంతా కూడా వరాహ స్వామివారి ఆలయంకి వెళ్ళేటువంటి క్యూ లైన్ అండి ఇది. తిరుమాడా వీధుల్లోనే ఉంటుంది ఈ క్యూ లైన్ అనేది. మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఉత్తరమాడా స్ట్రీట్లో వరాహ స్వామివారి ఆలయం ఉంటుంది, పుష్కరిణి పక్కనే మనం అయితే ఈ క్యూ లైన్లో వెళ్ళామంటే వరాహ స్వామివారి దర్శనంకి వెళ్ళవచ్చు. వరాహ స్వామివారి టెంపుల్లో ఉన్నటువంటి దర్శనం కూడా చేసుకొని నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఇదేనండి ఈ టెంపులేనండి, లైటింగ్ ఉన్నటువంటి టెంపులేను మనకి వరాహ స్వామివారి ఆలయం ఇది. ఇది వరాహ స్వామివారి ఆలయము. నేనైతే దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. జనం అయితే బాగా కొంచెం ఎక్కువగానే ఉన్నారండి, భక్తులు అయితే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, మాడ వీధులన్నీ కొంచెం ఫుల్గా ఉన్నాయి, తెప్పోత్సవాలు జరుగుతున్నాయి కదా, అందువల్ల భక్తులందరూ కూడా వచ్చేసారు, ఎక్కువ మందే ఉన్నారు. మాడ వీధుల్లో భక్తులు అయితే బాగా ఫుల్గా ఉన్నారు. నేనైతే ఈ తెప్పోత్సవం వీడియోలన్నీ కూడా షూట్ చేస్తున్నాను. ఈ వీడియోలన్నీ కూడా నేను కలిపి ఒక వీడియో పెడతాను. ఈ తెప్పోత్సవం వీడియో మాత్రం ఒకటి పెడతాను, అది మీరు ఒక 2-3 డేస్లో నేనైతే మన ఛానల్లో పెడతాను, ఆ వీడియో చూడండి. ఇది ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతున్నందువలన నేను ఆ వీడియోలు అయితే యాడ్ చేయలేదు. తెప్పోత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గజరాజులు అయితే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. స్వామివారు వెళ్ళేటప్పుడు గజరాజులు అయితే మనకి ముందు స్వాగతం పలుకుతూ వెనక స్వామివారు వస్తూ ఉంటారు. ఇది మీరైతే చూడవచ్చు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, శ్రీవారి తిరుమాడా వీధులు ఇవి. తిరుమలలో ఉన్నటువంటి తిరుమాడా వీధులు, భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు తిరుమాడ వీధుల్లో. పుష్కరంలో తెప్పోత్సవం ముగియగానే భక్తులంతా కూడా బయటకు వచ్చేసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీవారి సెట్టింగ్ అయితే వేస్తున్నారు, లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, చాలా సూపర్గా ఉంది, లైటింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు. తెప్పోత్సవాలు కావడంతో శ్రీవారిని చాలా లైటింగు, శ్రీవారి ఆలయం అంతా కూడా చాలా లైటింగ్ బాగా ఉంది. చూస్తూ ఉన్నారు మీరు, ఇదంతా కూడా శ్రీవారి ఆలయం, శ్రీవారి మెయిన్ టెంపుల్ అండి ఇది. మహాద్వారం అంటారు కదా, మహాద్వారంకి అంతా కూడా లైటింగ్ బాగా వేస్తున్నారు. చాలకట్ల తెప్పోత్సవాల కారణంగా లైటింగ్ అయితే బాగుంది. ఈ లైటింగ్ అయితే ప్రతిరోజు ఉండదు, మనకి ప్రముఖ పండుగలు, ముఖ్య పండుగలు ఏదన్నా వచ్చినప్పుడు, అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఇలాంటి వాటికి మాత్రమే శ్రీవారి ఆలయంకి లైటింగ్ వేస్తారు. అలాగే సెట్టింగ్లు కూడా అన్నీ కూడా మనకి పెట్టేది. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడంతా కూడా లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది, మీరు గమనించవచ్చు అంతా కూడాను. భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు శ్రీవారి ఆలయం దగ్గర, శ్రీవారి సాలగట్ల తెప్పోత్సవాల కారణంగా. ఇదైతే మనకి అగరబత్తి కౌంటర్స్ అండి, అగరబత్తి సేల్స్ ఉంటుంది ఇక్కడ, అగరబత్తీస్ కూడా అమ్ముతున్నారు, మనం కొనుక్కోవచ్చు. అవి అగరబత్తీస్ అనేవి లడ్డు కౌంటర్కి వెళ్ళే దారిలో ఉంది. ఇదైతే మనకి బయోమెట్రిక్ అంటారండి, అక్కడ నుంచి టీటీడీ ఎంప్లాయీస్ అలాగే శ్రీవారి సేవక్స్ కొంతమంది ఉన్న పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అటు పంపిస్తారు. అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ ప్రొడక్ట్స్ సేల్స్ స్టాల్ అయితే ఉందండి మనకి, అక్కడ మనం కొనుక్కోవచ్చు. శ్రీవారి ఆలయం ఇది, శ్రీవారి ఆలయం ఎదురుగానే మనకి టీటీడీ ప్రొడక్ట్స్ కొత్తగా పెట్టున్నారండి. చూస్తూ ఉన్నారు కదా, నమామి గోవింద, ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం కొనుక్కోవచ్చు. అన్నీ ఉన్నాయండి, సోపు, గోఆర్కు, విభూది, ధూప్ కప్స్, ధూప్ స్టిక్స్, ఫ్లవర్ క్లీనరు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీరు ఈ పుష్ప ప్రసాదం అని రాసింది ఇక్కడ, ఈ బోర్డు క్లియర్గా ఉంది, మీరు చదువుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి ఉపయోగించినటువంటి ఫ్లవర్స్తో మనకి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ కౌంటర్లో మనం తీసుకోవచ్చు, గమనించి మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా అగరబత్తీస్ అండి. ఇవి 95 రూపీస్, ఇవి గో ఆధారిత సంబంధించినటువంటి వస్తువులు. మామూలు అగరబత్తీస్ కూడా ఉన్నాయండి, అగరబత్తి అయితే 45 రూపాయలు, 85 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ గో నమామి అని పేరు పెట్టి అమ్ముతూ ఉన్నారండి, మీరు ఇవన్నీ గమనించవచ్చు. ఇక్కడ క్లియర్గా ఉన్నాయి శ్రీవారి ఆలయం ఎదురుగా, గమనించి అక్కడే మనకి ఉన్నాయన్నీ. 210 రూపీస్ ఫ్లోర్ క్లీనర్, మీరు ఇవన్నీ గమనించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పుష్పాలతో చేసినటువంటి చిత్రపటం. ఇది వచ్చేసరికి మాతృశ్రీ తరగొండ వెంగమ్మ అన్నప్రసాద్ కేంద్రం. మేమైతే
భోజనశాలకు వెళ్ళామండి. మీరు చూసి ఉన్నారు కదా, ఫ్రీ మీల్స్ తీసుకుంటాము. ఫ్రీ మీల్స్ తినేటువంటి కేంద్రం ఇది మాతృశ్రీ తరుగొండ వెంగమ్మ అన్నప్రసాద కేంద్రం. మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇది అఖండనామ సంకీర్తనం జరుగుతున్నటువంటి హాలు. ఇది ఇందాక కూడా చూపించా కదా మీకు, అదేనండి. ఇది అఖండనామ సంకీర్తనం. మేము భోజనం చేసుకుని బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళా వేరే టీం వచ్చున్నారు. ఇది చూడండి ఇప్పుడు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. దర్శనం నైట్ 1 గంటకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇది కొండ దిగేస్తూ ఉన్నాము. ఇది రాంబగిచా బస్టాండ్లో మేమైతే దిగుతూ ఉన్నాము. నేను చెప్పాను కదండి, మేమైతే ఎలక్ట్రిక్ బస్సులో కిందకి వెళ్తామని. ఇది ఎలక్ట్రిక్ బస్సు. ఎలక్ట్రిక్ బస్సులో అయితే తిరుమల నుంచి తిరుపతి వెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ బస్సు. ఇది బస్సు అయితే కొంచెం బాగానే ఉంది, నీట్గా ఉంది బస్సు. ఏసీ ఉంది అంతా మీరు గమనించవచ్చు. ఇది ఏసీ బస్సు, చూస్తున్నారు కదా ఏసీ ఉంది. బస్సు అంతా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. నేనైతే ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి వెళ్తూ ఉన్నాను ఈ బస్సులో. మీరు గమనించవచ్చు ఈ ఎలక్ట్రిక్ బస్ ఇది మనకి ఏసీతో నడుస్తుంది, అలాగే ఎలక్ట్రికల్ కూడా. ఏసీ బస్ ఇది తిరుమలలో కొత్తగా వచ్చాయి ఈ బస్సెస్ అనేవి. మీరు ఇప్పుడు ఇదంతా గమనించవచ్చు. డౌన్ ఘాట్ రోడ్ ఇది, తిరుమల నుంచి తిరుపతి వెళ్ళేటువంటి డౌన్ ఘాట్ రోడ్ ఇది. నేనైతే APSRTC ఎలక్ట్రికల్ బస్సులోనే వెళ్తూ ఉన్నాను. మీరు గమనించవచ్చు ఈ నార్మల్ బస్కి ఏసీ బస్కి స్పీడు ఇలాంటివి ఏం తేడా లేదండి. మామూలు నార్మల్ బస్సు వెళ్ళినట్టే వెళ్తుంది, అంతా కామన్గానే ఉంది. నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసానండి. నైట్ అంగప్రదక్షిణ వెళ్ళినటువంటి ఫోటో ఇది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నేను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేశారంటే నేను మీకు టికెట్స్ బుక్ చేసుకునేవి ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.